డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ కూడా మనోవేదనకు గురవుతున్నారు ఎన్నో రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నారు యావత్ అవని కూడా చిగురుటాకులా వణికిపోతోంది జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఎక్కడా కూడా హాస్పిటల్స్లో బెడ్స్ లేవు అలాగే ఆక్సిజన్ కొరత మరోవైపు వ్యాక్సిన్ కొరత మరీ ముఖ్యంగా శ్మశాన వాటికల్లో హౌస్ఫుల్ బోర్డు పెడుతున్నారంటే సిచ్యువేషన్ ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సమయంలో మరో బాంబు పేల్చారు నిపుణులు ఇప్పుడు మనం సెకండ్ వేవ్లో ఉన్నాం థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవబోతుంది అని అంటున్నారు ఇంకా వైరస్ ఇంకా కొత్త పుంతలు తొక్కకోపోతుంది ఇంకా మరింత స్ట్రాంగ్గా తయారవుబోతుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా మరిన్ని వేవ్స్ కూడా ఉండబోతున్నాయి అని అంటున్నారు ఆల్రెడీ మహారాష్ట్రలో థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఈ పానమిక్ సిచ్యువేషన్లో మనం అసలు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు కరోనా మన ఛాయలకే కాదు మన ఇంటి ఛాయలకు కూడా రాకుండా ఇంకా మరింతగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలకు పాజిటివ్ వస్తే ఏం చేయాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగానే సో ఇలాంటి విషయాలు ఎన్నో మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంధ్య దీక్షిత్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి సో డాక్టర్ గారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా భయపడే పరిస్థితి ఎక్కడ కూడా అసలు ఇంటి నుంచి బయటికి అసలు కాలు పెట్టలేని పరిస్థితి ఎవరితోనూ సంతోషంగా మాట్లాడలేం సో ప్రతి ఒక్కరూ కూడా వణికిపోతున్నారు ఇంట్లోనే ఒక మూలను కూర్చొని ఎప్పుడు కరోనా వస్తుందా ఏంటి అనేసి అని ఒక ఆలోచనలో భయానకమైన ఆలోచనలో ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఈ మొదటి దశతో పోలిస్తే రెండో దశ అనేది చాలా వేగంగా విజృంభిస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్ కూడా అయింది వైరస్ అండ్ మనం వీక్ అయ్యామా వైరస్ స్ట్రాంగ్ అయ్యిందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మనం అసలు అండ్ అంతేకాకుండా సింటమ్స్ అనేవి కూడా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మనలో సిమ్టమ్స్ కూడా మారాయి అని చెప్పి చెప్తున్నారు సో మొదటి దశతో పోలిస్తే సెకండ్ వేవ్ లో మన సింటమ్స్ ఏంటి అసలు ఇంకా ఎలాంటి థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవబోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ఉండాలంటారు కరోనా అనేది మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ లో మనకి దాని ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు ఒక కొత్తగా వచ్చిన జబ్బు అనమాట కొత్తగా వచ్చిన జబ్బు మనకు సంవత్సరం నుంచి బాగా తెలుసు ఇప్పుడు రెండో వేవ్ అని చెప్తూ ఉన్నారు ఈ రెండో వేవ్ అనేది కొన్ని కొన్ని ఆ వైరస్ అనేది కొంత రూపాంతరం చెంది మ్యూటేషన్ అంటారు మ్యూటేషన్ అంటే మ్యూటెంట్ వెరైటీస్ అనమాట డబుల్ మ్యూటెంట్స్ అలాంటివి రకరకాల రూపాంతరం చెంది ఇంకా విరులెన్స్ పెరిగిపోయింది విరులెన్స్ అంటే దాని తీవ్రత జబ్బు తీవ్రత అది పెరిగిపోయింది కాబట్టి అప్పుడు కేవలం దగ్గు జలుబు ఊపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన జబ్బు ఇప్పుడు రకరకాలుగా అన్ని అవయవాలకే సోకుతుంది విరోచనాలు కావచ్చు సింపుల్ లాగా వచ్చేస్తుంది చిన్న చిన్న ఎర్రటి పొక్కులు వస్తున్నాయి ఏమిటి అని అంటే కరోనా పాజిటివ్ అవుతున్నారు కంటి దగ్గర ముక్కు దగ్గర అయితే ఎలా ఉండనే ఉంది ఇతరత్ర చిన్న చిన్నవి బాడీ పెయిన్స్ జ్వరం లేదు ఏమీ లేదు సడన్గా నీరసంగా ఉంది చాలా నీరసంగా ఉంది ఎప్పుడూ నాకు ఇంత నీరసం లేదు లేవడానికి కూడా నాకు రావట్లేదు ఒక రకమైన ఏదో తల భారంగా ఉంది ఇలాంటి చిన్న వాటికి కూడా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చేస్తున్నారు సో వైరల్ విజృంభణ చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా మీరు నన్ను గర్భిణీ స్త్రీల గురించి అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అందులో రెండు రకాలన్నమాట ఇప్పుడు సాధారణ జాగ్రత్తలు ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే జనరల్ మెజర్స్ అండ్ స్పెసిఫిక్ మెజర్స్ జనరల్ మెజర్స్ అంటే అందరిలాగా గర్భిణీ స్త్రీలు మాస్క్ కట్టుకోవడము త్రీ టైర్ మాస్క్ వేసుకోవడము బయటికి వెళ్ళకపోవడము బయటికి ఎక్కడైనా తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం పడినప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది పాటించడము కనీసం మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు దూరంగా ఉండడం అనవసరంగా బయటికి వెళ్ళకపోవడము అనవసరంగా ఇతరుల దగ్గరికి వెళ్ళకపోవడము ఇతరులను మన ఇంటికి పిలవకపోవడము ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు మనకి మన సంస్కృతిలో రకరకాల గ్యాదరింగ్స్ ఉంటాయి అలాంటి వాటిని కష్టమే అయినా సరే మంచివాటికి చెడ్డవాటికి దేనికైనా సరే దూరంగా ఉండడము ఇంకా అంతే టెలిఫోన్స్లలో దీనిలలోనే మనము మన సంతాపం కానీ సంతోషం కానీ వాళ్ళకి తెలియజేసుకోవడం ఇలాంటివి చేయాలి కానీ డైరెక్ట్గా ఎవరికి ఎదురుపడకూడదు ఇప్పుడు ఎవరైనా సరే పని మనుషులైనా పెద్దవారైనా ఎవరైనా సరే మనం మన వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటే స్త్రీలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు గర్భం ధరించే వయసున్న స్త్రీలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ తీసుకోవాల్సిన జనరల్ మెజర్స్ సాధారణ జాగ్రత్తలు అందరూ కోవిడ్ ఉన్న వాళ్ళకి మనం అందరం చెప్తూనే ఉన్నాం కదా టీవీలో చెప్తున్నారు రేడియోలో చెప్తున్నారు దూరం పాటించండి అంటున్నారు ఎదురుపడకండి అంటున్నారు మాస్క్ వేసుకో ఇవన్నీ జా సాధారణ జాగ్రత్తలు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటంటే గర్భిణీ స్త్రీలు మామూలుగానే మొదటి మూడు నెలల్లో కీలకమైన మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అవయవాలు అన్నీ అప్పుడే తయారవటము అది చాలా కీలకమైన సమయం అలాంటప్పుడు అనుకోకుండా ఒకవేళ గర్భం ధరించారు అని అనుకుంటే గనక అప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇతర ఇతర కొన్ని విటమిన్ మాత్రలు అలాంటివన్నీ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి వీడియో కన్సల్టేషన్తో డాక్టర్తో మాట్లాడుకోవాలి తర్వాత రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు మరీ ముఖ్యంగా అసలే ఎదురుపడకుండా అసలే బయటికి వెళ్ళకుండా అలాంటి వాళ్ళని ఇంట్లో వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉండాలి కుటుంబం కుటుంబ సభ్యులందరూ సపోర్ట్ చేస్తేనే కదా తనకి అది ప్లస్ మందులు ప్రెగ్నెన్సీ చక్కగా గడవడానికి కా చక్కగా పెరగడానికి వేసుకునే మాత్రలు వేసుకోవాలి పౌష్టికాహారం పైన చాలా శ్రద్ధ పెట్టాలి తర్వాత లిక్విడ్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి కొన్ని కొన్ని విటమిన్ డి విటమిన్ సి జింక్ వాటన్నిటికీ మనకు కన్ఫర్మేషన్ ఎవిడెన్స్ బేస్డ్ అనేది ఏం లేదు అయినా సరే మనం వాటి వల్ల అవి వైటమిన్స్ కాబట్టి మనకు కొంత రెసిస్టెన్స్ అంటే రోగనిరోధక శక్తి వగైరా ఏర్పాటు చేసేవి కాబట్టి మనం అవన్నీ పాటించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి మనకి రావద్దు మన వాళ్ళకి రాకూడదు దాన్ని రాకుండా ఉండాలంటే మనం ఇది చెయ్యాలి ఈ ఈ సాధారణ జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేది అవగాహన ఏర్పడటం ఇప్పుడు అందరికీ అవగాహన ఏర్పడింది కానీ నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు అవగాహన ఉంది కానీ నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు అది అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అది మొదటి మూడు నెలల సంగతి ఎప్పుడైతే అవయవాలు ఏర్పడతాయో చాలా కీలకమైన సమయం అది తర్వాత కూడా గర్భిణీ స్త్రీలు జనరల్గా గర్భిణీ స్త్రీలకి రకరకాల సమస్యలు రావచ్చు గర్భం అనేది ఒక జబ్బు కాదు కానీ అయినా కూడా దాని భారం మనకి గుండెపైన పైన ఊపిరితిత్తులపైన పడుతూ ఉంటుంది ఒక పిండాన్ని ఒక బేబీని మనం లోపల పెంచుతున్నట్టు అనమాట మన రక్తం అందుకే కదా రక్తం పోసి పెంచారు కన్నారు అనడం సో దానివల్ల మన అవయవాలు అంటే అవయవాల పైన కూడా కొంత భారం పడుతూ ఉంటుంది అది సాధారణంగా అయితే సరే వాళ్ళు గ్రాడ్యువల్గా అవుతుంది కాబట్టి క్రమేణా మెల్లమెల్లగా వాళ్ళు దాన్ని భరించగలరు కానీ ఇలాంటివేమైనా జబ్బులు వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ఇతరత్ర కొన్ని కొన్నిసార్లు షుగర్ జబ్బని బీపీ జబ్బని అలాంటివి వస్తూ ఉంటాయి ఐదో నెలల తర్వాత ఆరో నెలల తర్వాత వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా వాళ్ళు ఆ జాగ్రత్తలు ప్లస్ ఈ జాగ్రత్తలు రెండు కలిపి తీసుకోవాలి ఓకే అండి అయితే అంటే గర్భిణీ స్త్రీలకు ముందుగానే కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు ఒకవేళ కనుక అంటే మన పరిస్థితులు బాగోక అనుకోకుండా కనుక గర్భిణీ స్త్రీకి పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి అంటే మెడిసిన్స్ కానివ్వండి అండ్ ఫుడ్ విషయంలో కానివ్వండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమ్ ఐసోలేషన్ అవుతారు సో అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు మామూలుగానే ప్రెగ్నెంట్తో ఉన్న ఉమెన్స్ చాలా ఆందోళనలో ఉంటారు సో ఏ విధంగా నాకు డెలివరీ అవుతుంది ఏంటి అనేది మామూలుగానే ఆందోళన వ్యక్తం చేస్తారు అసలు ఏవేవో ఆలోచనలు మరి పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది సో అలాంటి సమయంలో వారు ఏం చేయాలంటారు మామూలుగా అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే మొత్తం ఆలోపథిక్ మెడిసిన్ జరుగుతూ ఉంటుంది ఇట్స్ గ్లోబల్ మెడిసిన్ కానీ ఇప్పుడు ఇది రకరకాల జబ్బులు వాటి ప్రభావం పిండం పైన పెరిగే పాప పైన ఎలా ఉంటుంది ఆ గర్భం ధరించిన స్త్రీకి ఈ ప్రభావం స్త్రీ పైన ఎలా గర్భిణీ స్త్రీ పైన ఎలా ఉంటుంది ఇలాంటి స్టడీస్ అన్నీ మనకు వేరే జబ్బుల గురించి చాలా తెలుసు కానీ కరోనా అనేది చాలా కొత్త కొత్త జబ్బు విచిత్రంగా ప్రవర్తించే మరింత విజృంభించే కొత్త జబ్బు ఇప్పుడు ఈ సమయంలో అలాంటప్పుడు మనకి అలానా ఇలా ఉంటుంది అలా ఉంటుంది బేబీకి ఎలా అవుతుంది అలాంటివి ఇంకా మనకి ఎదుమి తెలియదు అయినా సరే మనం కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత జనరల్ మే జనరల్గా మనం ఎలా చేస్తున్నామంటే మైల్డ్ డిసీజ్ కొద్దిగా ఉంది పాజిటివిటీ ఉంది కానీ జబ్బు లక్షణాలు మరీ ఎక్కువగా లేదు లేక రకరకాల మనం క్రైటీరియా చూస్తాం కదా ఆక్సిజన్ శాచ్యురేషన్ కానీ జ్వరం కానీ ఇతర ఇతర జనరల్ వెల్బీయింగ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే మాత్రం హోమ్ ఐసోలేషన్లో పెట్టాలి తర్వాత గర్భిణీ స్త్రీలు తీసుకునే ప్రత్యేకమైన మందులు ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం వాళ్ళ ప్రెగ్నెన్సీ పీరియడ్ని బట్టి ఐదో నెల ఆరో నెల మూడో నెల తొమ్మిదో అలాంటి దాన్ని బట్టి ఆ మందులతో పాటు వాళ్ళకి మనము ఈ కరోనా ట్రీట్మెంట్ కూడా ఇస్తామన్నమాట గర్భిణీ స్త్రీలలో ఏంటంటే మనం జనరల్గా కరోనా ఇన్ఫెక్షన్లో వాడే డాక్సిసైక్లిన్ అనే ఒకటి ఐవర్మెక్టిన్ అనే ఒకటి ఇవి మాత్రం ఖచ్చితంగా వాడకూడదు దే ఆర్ కాంట్రాయిండికేటెడ్ ఎట్టి పరిస్థితులలో అవి మనం ఇవ్వము కానీ జనరల్గా కొన్ని కొన్ని మందులు ఒక్కొక్కసారి అయినా సరే ఇవ్వాల్సిన అవసరం వస్తే ఇవ్వచ్చు స్టీరాయిడ్స్ కూడా ఇవ్వచ్చు గర్భిణీ స్త్రీలకు స్టీరాయిడ్స్ ఇచ్చినా మనకు పెద్దగా నష్టం ఉండదు అత్యవసరం అయితేనే ఇస్తాము ఆ తర్వాత పారాసిటమాల్ అనేది చాలా మట్టుకు సురక్షితంగా ఇవ్వగలిగే మందే కాబట్టి అది ఇస్తూ ఉంటాం బాడీ పెయిన్స్ కానివ్వండి జ్వరం కానివ్వండి తలనొప్పి కానివ్వండి అన్నిటికీ పారాసిటమాలే మనం చెప్తూ ఉంటాం అనమాట ఎందుకంటే అది సేఫ్ డ్రగ్ తర్వాత ప్రెగ్నెన్సీలో మనం పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడకూడదు కాబట్టి దీంతో ఇంట్లో మేనేజ్ చేస్తూ ఉంటాం కానీ కంటిన్యూస్ మేనేజ్ ప్రతిసారి ప్రతిరోజు ఎప్పుడు ఏ అవసరం పడుతుందో జబ్బు తీవ్రత ఎలా పెరుగుతుందో మనం వాళ్ళని రెగ్యులర్గా చూస్తూ ఉండాలి వీడియో కన్సల్టేషన్స్ చేస్తాము గైనకాలజిస్ట్ చాలామంది చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు మాస్కు అది ఇది అంటే మన బ్యారియర్ అన్నీ పెట్టుకుని వాళ్ళు స్వయంగా ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు చూసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టేసి రెగ్యులర్ మానిటరింగ్ ఒక పదిహేను రోజులు తర్వాత ఇరవై రోజులు వాళ్ళు కోలుకున్నారు అంటే మామూలుగానే గర్భం గర్భిణీ స్త్రీలు జనరల్గా తీసుకునే జాగ్రత్తలతో వాళ్ళని అలాగే కంటిన్యూ చేయిస్తాము ఇప్పుడు మనకి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు కరోనా వస్తే ఈ దీనికి ఇలా ఉంటుంది అనేది అయితే మనకి ఎటువంటి ఇప్పుడు లేదు ఒక ఏమంటారంటే దానికి మనకు ఒక ప్రూఫ్ లేదు ఇంతకుముందు ఇప్పుడు హెచ్ఐవి లాంటివి అలాంటివి ఇలాంటివి ఎన్నో రకరకాల గర్భిణీ స్త్రీలకు గర్భంలో బేబీకి ప్లాసంటర్ ద్వారా వచ్చే అవకాశం ఉందేమో అని కొన్ని కొన్ని వస్తాయి అని కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు మాత్రం దీని గురించి మనం చెప్పలేం వస్తుందో రాదో తెలీదు ఫస్ట్ మదర్ తల్లిని చూసుకుంటాము పాజిటివిటీ మైల్డ్ డిసీజ్ ఉంది తర్వాత బాగుపడింది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసేస్తాం ఏది ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్ అలాంటప్పుడు ఓకే అండ్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డకి పాజిటివ్ వస్తుందో లేదో అనేది చెప్పలేమంటున్నా అంటే తొంభై శాతం రాదు కానీ ఇంకా మనకు అలాంటి స్టడీస్ లేవు మనకంత ఎక్స్పీరియన్స్ రాలేదు వన్ ఇయర్ అయింది కదా ఈ వచ్చేసి కాబట్టి అంత స్టడీస్ లేవు కానీ పరిశీలన పరిశోధన ఇలాంటివన్నీ చూస్తూ ఉంటైతే ఇప్పటివరకు అయితే రాలేదు డెలివరీ తర్వాత ఇంకా తర్వాత ఇంకా మైల్డ్ మోడరేట్ సివియర్ డిసీజ్ గురించి మాట్లాడుకోవాలి కదా దాని తర్వాత డెలివరీ తర్వాత బేబీస్కి తల్లి పాజిటివ్ ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు బేబీ ఎక్స్పోజర్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ డైరెక్ట్గా తల్లిపాలలో లేకపోతే గర్భంలో వచ్చే అవకాశాలు అంతగా లేవని అనుకుంటున్నారు కానీ ఇది ఇంకా ప్రూవ్ కావాల్సిన విషయం దానికి అంత సరిపడా ఎవిడెన్స్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ రావాలి అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఇంకా సో కొంతమందిని మనం చూసాం డెలివరీ స్టేజ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ రావడం వస్తుంది సో మామూలుగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు చెకప్స్కి అలా కూడా రావచ్చు సో డెలివరీ టైం దగ్గర పడినా కానీ పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి మనం విన్ను విన్నాం కూడా సో అలాంటి టైంలో మీరు ఇందాక చెప్పినట్లు లోపల ఉన్న బిడ్డకి రాకపోవచ్చు అని అంటున్నారు కానీ తల్లి నుంచే కదా బిడ్డకి అన్నీ చేరేది సో ఆ టైంలో కరెక్ట్గా డెలివరీ టైంలో పాజిటివ్ వస్తే ఎందుకు బిడ్డకు సోకకుండా ధైర్యంగా మనం డాక్టర్స్ ఎందుకు అలా చెప్తున్నారు అసలు ఎందుకు అది కారణం ఏంటంటారు బిడ్డకు సో రాకుండా ఉండడానికి కారణాలు ఏంటంటారు అసలు అంటే ఇప్పుడు తొమ్మిది నెలల గర్భం ధరించిన తర్వాత కరోనా పాజిటివ్ ఉన్న బేబీకి వస్తుందో లేదో మనకి ఇంకా తెలియని పరిస్థితి అయినా సరే డెలివరీ అనేది ఒక భారం తీర్చడం అనమాట బాడీ పైన కూడా ఇప్పుడు ఎంతో లోడ్ ఉంటుంది ఫిజియలాజికల్ లోడ్ అంటారు అది ఉంటుంది సో ఆప్స్టిక్ బర్డన్ అనేది డెలివరీ చేసిన తర్వాత తల్లి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది డెలివరీ చేయాల్సింది తప్పనిసరి కాబట్టి తప్పనిసరిగా ఆపరేషన్ డెలివరీయో అన్నీ ప్రాపర్ మెజర్స్ మన పీపీఈ కిట్ మాస్క్లు అవన్నీ తీసుకుని చక్కగా బ్యారియర్ అది న్యాచురల్ వాటెవర్ ఈజ్ ప్రిస్క్రైబ్ ఆ ప్రకారం తీసుకుని మనకి వాళ్ళు డెలివరీ చేయడం తప్పనిసరి అది మన బాధ్యత కూడాను మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా డెలివరీను లేక ఆపరేషన్ ఏదైతే అది కరోనా వలన ఆపరేషన్ చేయాలి నార్మల్ డెలివరీ చేయకూడదు అని అలాంటి గైడ్లైన్స్ అయితే ఏం లేవు వాళ్ళు ఎలాగ నార్మల్ ప్రోగ్రెస్ అయితే నార్మల్ సిజన్ అవసరం అయితే వాళ్ళకి మామూలుగానే కరోనా లేకపోయినా సీజన్ అవసరం పడే అవకాశం ఉన్నప్పుడు చేస్తాము అలాగే కరోనాతో కరోనా వలన చేయాలని ఏం లేదు డెలివరీ అయిన తర్వాత బేబీని కొంచెం దూరంగా పెడతాము క్లీన్ చేశాక కానీ తల్లిపాలు మాత్రం తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఫోకస్ అవుతాం కదా బిడ్డకి తల్లి అంటే మనకి చాలా దగ్గరగా ఫోకస్ అవుతుంది అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా మరి ఆ ఏం ప్రాబ్లం లేదంటారా అదే ఇంకా తల్లికి మాస్క్ పెట్టుకోవడము ముక్కు నోరు అంతా కవర్ చేసుకోవడము బేబీని కేవలం ఇట్లా దూరంగా పాలు మాత్రమే పట్టించి పాలు పట్టించిన తర్వాత మళ్ళీ బేబీని దూరంగా ఉంచడము ఉయ్యాలో ఇతరత్ర ఎవరైనా ఒకరి సపోర్ట్ అయితే తప్పనిసరి బేబీని చూసుకోవడానికి ఇలాగే ఇప్పుడు జరుగుతుంది తల్లి పక్కన మామూలుగా అయితే బేబీ ఎప్పుడు తల్లి పక్కనే ఉంటుంది అలా ఉండకుండా కొంచెం బేబీని దూరం ఉంగరం పెట్టి ఎప్పుడెప్పుడు తల్లిపాలు అవసరమో ఆ సమయంలో అగ తల్లి మొత్తం మాస్క్ అది వేసుకుని ముట్టుకోకుండా గ్లౌజ్ అది వేసుకుని శానిటైజర్ అది క్రిమినాశిని అంటారు కదా వేసుకుని బేబీని పాలు ఇవ్వడం మళ్ళీ దూరంగా పెట్టడం అట్లా మేనేజ్ చేస్తున్నాము తల్లి గర్భంలో నుంచి బిడ్డకైతే వచ్చే అవకాశాలు ప్లాసెంటా అనేది ఒక బ్యారియర్ లాగా ఉంటుంది చాలా జబ్బులు తల్లి దగ్గర నుంచి ఉండేవి చాలా జబ్బులు బేబీకి రావు కానీ జబ్బుల నుంచి పరిరక్షించే కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి కదా అవే వస్తూ ఉంటాయి బేబీకి అంటే బేబీ తల్లికి ఏవేవైతే జబ్బులు వచ్చాయో అవన్నిటినీ ఫైట్ చేసే కెపాసిటీ బేబీకి వచ్చేస్తుంది సాధారణంగా అలాంటివి వస్తాయి కొన్ని కొన్ని జబ్బులు రావు ప్లాసెంట అడ్డుకుంటుంది ఆ ప్లాసెంటల్ బ్యారియర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి కరోనా విషయంలో వస్తాయా రావా అవన్నీ మనకి ఇంకా పూర్తి నాలెడ్జ్ ఇప్పుడు లేదు ఇప్పటివరకు అయితే బేబీస్కి రాలేదు అందరిలాగే డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటే వస్తుంది ఏరోజాల్స్ కదా మాట్లాడినా చేసిన ఏరోజాల్స్లో వస్తుంది కాబట్టి అలాగే బేబీకి అవి సోకకుండా మనం జాగ్రత్తలు తల్లి నుంచి తీసుకోవాలి బేబీకి మాస్క్ పెట్టలేము బేబీకి ఏం పెట్టలేము బేబీ పాలు తాగాల్సిందే కాబట్టి తల్లికైతే మాస్క్ అది ఇది పెడతాము శానిటైజర్ ఇస్తాము బేబీని దూరంగా పెడతాము అండ్ మామూలుగా పాలిచ్చే తల్లులు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఫీడింగ్ ఇవ్వాల్సిందే మీరు చెప్పినట్లుగా ఇందాక సో వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి సో బేబీకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎక్కువగా అని చెప్పేసి ఇంకా మరింత జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటే సిచ్యువేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత తల్లులు మామూలుగానే పోస్ట్ నేటల్ కేర్ అని ప్రసవానంతరం ఏదైతే మనము మామూలుగా ఇస్తామో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటాము న్యూట్రిషన్ చూసుకుంటాము వాళ్ళు కలెక్కలు ఎప్పుడు నడవాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ రకంగా ఇది తీసుకోవాలి కొంచెం కాల్షియం ఎక్కువ తీసుకోవాలి పాలు రావటానికి కొన్ని కొన్ని మందులు ఇస్తూ ఉంటాము ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ అవి ఇస్తూ అవసరమైతే ఇస్తూ ఉంటాము ఇవి ఇవేమో జనరల్గా అందరూ ప్రసవానంతరం తీసుకునే జాగ్రత్తలు ఇది కాకుండా కరోనా జబ్బుని తీవ్రతను బట్టి ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా తీవ్రంగా ఉంది మైల్డ్ డిసీజ్ మోడరేట్ డిసీజ్ సివియర్ డిసీజ్ ఆయసం వస్తుంది ఆక్సిజన్ పడిపోతుంది అలాంటప్పుడు జనరల్గా అందరికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం ప్రెగ్నెన్సీ ఉన్నా సరే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే ఆక్సిజన్ పెట్టడం రెమ్డెసివర్ అలాంటివి ప్రెగ్నెంట్ అయినా సరే ఇవ్వటం ఎందుకంటే తల్లి ప్రాణం ముఖ్యం అంటే బేబీ కాదని కాదు కానీ ఫస్ట్ తల్లిని చూసుకోవాలి రెండెసివరు ఇవ్వచ్చు మనము ఆక్సిజన్ పెడతాము ఐసీయూలో పెట్టాల్సిన అవసరం వస్తే పెడతాము అన్నీ ఇస్తాము ఒక్కొక్కసారి మనం ఇకోస్ప్రిన్స్ అని తర్వాత స్టీరాయిడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కేవలం డాక్సిసైక్లిన్ మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇవ్వకూడదు ఐవర్ మెక్టీన్ ఇవ్వకూడదు అని రెండు గైడ్లైన్స్ ఉన్నాయి అవి కాక మిగిలిన ట్రీట్మెంట్ జనరల్ ట్రీట్మెంట్ అందరికీ ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం సివియర్ డిసీజ్ ఉంటాయి ఓకే కానీ సివియర్ డిసీజ్ కాకుండా మైల్డ్ మోడరేట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆక్సిజన్ చెక్ చేయటము ఇంకా ఊపిరితిత్తులు ఏమైనా ఇతరత్ర కరోనా అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా స్ప్రెడ్ అవుతుందా ఆమెను కనిపెట్టుకుని ఉండడం ఆమె కంప్లైంట్స్ సిమ్టమ్స్ అంటారు కదా ఆమె కంప్లైంట్స్ కనిపెట్టుకుని ఉండడం ఆయసం వస్తుందా ఇంకా ఇతరత్ర ఇంకేమైనా ప్రాబ్లం ఉందా బీపీ ఎలా ఉంది అలాంటివన్నీ చెక్ చేసుకుని చూసుకుంటూ మానిటరింగ్ అంతే మానిటరింగ్ మానిటరింగ్ అండ్ మానిటరింగ్ అన్నీ బాగానే ఉన్నాయి ఆక్సిజన్ సాచ్యురేషన్ బాగుంది ఇంప్రూవ్ అవుతుంది సరే ఏ కంప్లైంట్స్ ఉన్నా అన్ని కంప్లైంట్స్ మెల్లమెల్లగా తగ్గుతున్నాయి అని అంటే ఇంప్రూవ్ అవుతున్నట్టు లెక్క మామూలుగానే ప్రెగ్నెన్సీ లేడీస్ వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటున్నప్పుడు నార్మల్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే ఇది డెలివరీ తర్వాత చూసుకుందాం అమ్మా ఇప్పుడు ఏమి సిచ్యువేషన్ పెద్దదేం కాదు ఆ మెడిసిన్స్ మళ్ళీ బేబీ పైన ఎఫెక్ట్ పడవచ్చు తర్వాత మనం దీని గురించి డెలివరీ తర్వాత మనం దీని గురించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటారు సో మరి ఈ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ కి ఈ గర్భిణీ స్త్రీలకి ఇవన్నీ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఆ బేబీ మీద ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపి చూపించదంటారా అంటే అదే చెప్పాను కదా మైల్డ్ మోడరేట్ సివియర్ డిసీజ్ పై సివియర్ డిసీజ్ వచ్చిందనుకోండి తప్పనిసరిగా మదర్కి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అన్ని రకాల ట్రీట్మెంట్ స్టాండర్డ్ ప్రోటోకాల్ సోఫార్ ఇంతవరకు మనం అందరం కలిసి ఏవేవి అంటే గ్లోబల్ అనమాట ఇట్స్ ఎ గ్లోబల్ మెడిసిన్ అందరం కలిసి ఇప్పుడు ఏవేవి ఇవ్వాలి అని అందరికీ అనుకుంటున్నాం అలా జబ్బుని ఫస్ట్ జబ్బుని తరిమేసేయాలి గర్భిణీ స్త్రీలలో ఇంత సివియర్ డిసీజ్ వచ్చిందంటే ఆమె ప్రాణం కాపాడటం ముఖ్యం ఆ పనులని మనం చేసుకోవాల్సిందే కానీ మైల్డ్ డిసీజ్ అట్లా ఉన్నప్పుడు మాత్రం మందులు ఇలాంటివి రిస్ట్రిక్టెడ్గా చేసుకుని ఆమెను కాపాడుకుంటూ ఆమెను మానిటర్ చేసుకుంటూ జబ్బు తీవ్రతను బట్టి మనము కొన్ని ఇవ్వకుండా ఉండొచ్చు తీవ్రమైతే ఇవ్వాల్సిందే ఎట్లయినా కాకపోతే మాత్రం కొన్ని కొన్ని ఆవేస్ తర్వాత డెలివరీ తర్వాత ఇవ్వాల్సిన అవసరం అంటూ దీనికి ఏం లేదు ఇది ఇతర ఇతర వేరే చిన్న చిన్న యూటీఐజ్ అలాంటివి ఏమైనా ఉన్నా మనం డెలివరీ తర్వాత కొన్ని కొన్ని మందులు ఇవ్వకూడదు ప్రెగ్నెన్సీలో కాబట్టి తర్వాత మనం ఇచ్చుకోవచ్చు కానీ ఇందులో తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అంటూ ఏం లేదు అప్పటికప్పుడే జబ్బు వస్తుంది అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ తీవ్రమైన జబ్బు వస్తే అందరిలాగా ఇవ్వాల్సిందే మైల్డ్ మోడరేట్ ఉందనుకోండి అట్లాంటి అవకాశం ఆమెకి అన్ని మందులు ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా పర్వాలేదు ఇవ్వకపోయినా ఆమెకు పెద్దగా నష్టం లేదు అని అనుకుంటే అలాంటి మందులు ఇవ్వము హోమ్ ఐసోలేషన్లోనూ అడ్మిషన్లో పెట్టినా కూడా ఐవీ ఫ్లూయిడ్స్ అలాంటి ఇన్ఫెక్షన్స్కి దానికి ఇస్తాం కానీ తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఖచ్చితంగా ఆ మదర్కి అంత తీవ్రమైన వస్తే ఇచ్చి తీరాల్సిందే మదర్ని సేవ్ చేయాల్సిందే ఓకే మనం వింటూ ఉంటాం న్యూస్లో గర్భిణీ స్త్రీ పాజిటివ్ వచ్చి చనిపోయింది అని ఇట్లాంటివి మనం న్యూస్ వింటూ ఉంటాం ఆ సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుంది అంటారు అంటే ఇప్పుడు పాజిటివిటీ అనేది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత వల్లనే వస్తుంది కాబట్టి పాజిటివిటీ అనే దానికి గర్భం అనేది ఇంకొక అడిషనల్ బర్డన్గా ఏర్పడుతుందనమాట మామూలుగానే గర్భిణీ స్త్రీలకి కార్డియాక్ లోడు పల్మరీ లోడ్ అన్నీ ఉంటాయి ఆ ఫిజిలాజికలే కానీ అది గర్భిణీ స్త్రీ క్రమేణా ఏర్పడుతుంది కాబట్టి ఆమె తట్టుకోగలదు కానీ దానిపైన ఇలాంటి కరోనా లాంటి వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అది ఊపిరితిత్తులపైన హార్ట్ పైన ఎఫెక్ట్ అవుతుంది ఆమెకి లోపల ఏమేమి మార్బిడిటీ జరుగుతుందో మనకు తెలియదు కదా ఆక్సిజన్ అది పడిపోతుంది సో జబ్బు వలన ఆమె ఇలాంటి సిచ్యువేషన్ రావడం జనరల్లీ జరగచ్చు అది గర్భిణీ స్త్రీ కాబట్టి పోయిందని కాదు జనరల్ కరోనా డిసీజ్ వల్ల పోయి ఉండవచ్చు కాదు ఇతర గర్భిణీ స్త్రీ పో ఈ కరోనా వలన అంటే తీవ్రమైన కరోనా జబ్బు వలన పోవటమే అందులో ఆమె యాదృచ్ఛికంగా గర్భం ధరించిన మనిషి కావటం అది యాదృచ్ఛికం సో అది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది దీని గురించి స్త్రీలు భయపడాల్సిన లేదు అంటే జనరల్ గా మైల్డ్ మోడరేట్ డిసీజ్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు తీవ్రమైన డిసీజ్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఎన్నో ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు రికవరీ రేట్ కూడా బాగానే ఉంది ఇప్పుడు అందరూ మృతుల సంఖ్య అంటే మృతి అంటే అది ఒక గొప్ప విషయం అంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి అది అన్నిట్లో అలా ప్రచారం అయిపోతుంది కానీ రికవరీ రేట్ కూడా ఉంది రికవరీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా రికవర్ తీవ్రమైన జబ్బు ఉన్నా కూడా మీరు రికవర్ అవుతారు కానీ తొందరగా రావటం వెంటనే స్పందించటం అర్లీ రిపోర్టింగ్ ఇలా నాకు ఏర్పడుతున్న ఈ లక్షణాలు అనగానే టెస్ట్ చేసుకోవటం వెళ్ళటం చూపించ నాకైతే రాదు నాది కాదు నాకు ఎప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి తలనొప్పి వస్తుంది ఇది అలాంటిది అట్లా అని ఎందుకు మనలో మనం అనుకుని కాంప్లెసెంట్గా ఉండకూడదు అని చిన్నది ఏమన్నా వచ్చినా కూడా అది అవునా కాదా తెలుసుకోవటంలో నష్టం లేదు అవును అని వచ్చింది అనుకోండి దానికి తగిన జాగ్రత్తలు హోమ్ ఐసోలేషను లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకో అలాంటివి చేయాలి లేదు నాకు లేదు అని అంటే రిపోర్ట్లు లేదనే వస్తుంది కదా అప్పుడు కూడా మనం హోమ్ ఐసోలేషను లేక మాస్క్ ఇలాంటివన్నీ జనరల్ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో మాటికి చేతులు కడుక్కోవటం ఏ సర్ఫేసెస్ ముట్టుకోకపోవటం ఏ క్రిమినాశిని మన శానిటైజర్స్ అది వాడుకోవటం అంటే అక్కడికక్కడ టెంపరీ ఇప్పుడు శానిటైజర్ వేసుకున్నామంటే ఇంకా ఈ రోజంతా మనకి రాదని కాదు అక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి పరిశుభ్రత పరిశుభ్రత అనేదే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం మళ్ళీ మనం తీసుకురావాలి రావాలి సో నార్మల్గా వ్యాక్సినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వచ్చా ఇవ్వకూడదు గర్భిణీ స్త్రీలకి వ్యాక్సినేషన్ ఇవ్వకూడదు కాంట్రా ఇండికేటెడ్ అంటారు అంటే గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మాత్రం దానికి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఏమీ లేవు అలా ఎంటీపీ చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులలో ఎంటీపీ చే మెడికల్ ఇండికేటెడ్ ఉంటాయి కానీ ఇలాంటి వాటిల్లో వచ్చింది కాబట్టి చేయాలనేది లేదు కానీ గర్భిణీ స్త్రీలు గర్భం ధరించిన తర్వాత మాత్రం వ్యాక్సినేషన్ వేసుకోవద్దు అది మాత్రం ముందు మాత్రం వేసుకోవచ్చు కానీ తర్వాత మాత్రం అంటే ముందు అంటే మనం గర్భం ధరిస్తామని తెలియదు కదా వ్యాక్సినేషన్ వేసుకున్నాము ధరించకుండా గర్భం రాకుండా చూసుకోవటం మంచిది అంటే కరోనా పీరియడ్లో అయితే మంచిది ఒకవేళ అనుకోకుండా అలా వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే మాత్రం దానికి ఎంటీపీ అలాంటివి అయితే ఇప్పట్లో ఏం ఇండికేషన్స్ లేవు అలా కంటిన్యూ చేయొచ్చు ఓకే మరి పాలిచ్చే తల్లులు పాలు ఇచ్చిన తల్లులకు కూడా దానికి కూడా ప్రత్యేకమైన గైడ్లైన్స్ లేవు ఇప్పుడు పాలు ఇవ్వడం అతి ముఖ్యం కాబట్టి ముందైతే పాలు ఇచ్చుకుంటూ ఉండాలి ఈ కరోనా వైరస్ కానీ ఇవి కానీ పాలల్లో వస్తాయనేది కూడా ఏం ప్రూఫ్ లేదు కాబట్టి పాలు అది ఇచ్చుకోవచ్చు కొంచెం అయిన తర్వాత వ్యాక్సినేషన్ కొంత డీలే చేసి తీసుకోవడం మంచిది వెంటనే కాకుండా కొంత డీలే చేసి తీసుకోవడం మంచిది మనకి ఎటువంటి ప్రామాణికం ఇప్పుడు లేదు సో అండ్ పాజిటివ్ వచ్చిన తర్వాత నార్మల్ స్త్రీలో గర్భం దాల్చకూడదు కొంతకాలం గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు దీనికి కారణాలు ఏంటంటారు అంటే ఎంత గ్యాప్ ఇస్తే మంచిది అంటారు దానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఉండకూడదు అనేది లేదు జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు ఈ జబ్బు వచ్చిన తర్వాత దాని తీవ్రతను బట్టి ఒక్కొక్కసారి మనకి ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ధరించకపోతే మంచిది అనేది ఒకటి ఉందన్నమాట ఓకే అండ్ నార్మల్గా చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం మనము ఎందుకు అంటే అసలు గర్భం ఇట్లా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఈ గర్భానికి సంబంధించి కొంత గ్యాప్ తీసుకొని మనం ముందుకు వెళ్తే మంచిది ఇంకా ఈ వైరస్ సిచ్యువేషన్ అంటే వైరస్వి ఇంకా లక్షణాలు లోపల మనకి కొన్ని ఒక మూడు నెలల వరకు ఉంటాయి అని చెప్పి చెప్తుంటారు సో అందుకని సో అది మామూలుగా అయితే గర్వం ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఎప్పటికీ మంచిది ఎందుకంటే ఇంత విస్తృతంగా విజృంభించిన వైరస్ ఎప్పుడైనా సోకినా కూడా మళ్ళీ తర్వాత ఎలా జరుగుతుందో పుట్టిన పిల్లలు పెరిగే కొద్దీ ఏం జరుగుతాయో ఎలాంటి పరి పరిణామాలు ఏర్పడుతున్నాయాలని ఇప్పుడు మనకి అవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆ అనుభవం ఏర్పడేటప్పటికే కొన్ని సంవత్సరాలు గడుస్తుంది అందుకనేసి ముందుకు ముందు జాగ్రత్త తీసుకోవటంలోనే మనం క్షేమంగా ఉండగలం డాక్టర్ గారు నార్మల్గా గర్భిణీ స్త్రీలకి ఫైనల్గా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి సో వాళ్ళు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సో చాలా భయాందోళనలో ఉంటూ ఉంటారు అండ్ నార్మల్ పర్సన్సే మనమే బాగా భయపడుతున్నాం సో వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఫైనల్గా ఇప్పుడు ఈ ఈ సెకండ్ వేవ్లో చిన్న వయసు వారికి పోయినసారి చిన్న వయసు వారికి రాదు పెద్ద వయసు వారికి వస్తుంది జబ్బులు ఉన్న వాళ్ళకి వస్తుంది ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తుంది గర్భిణీ స్త్రీలు అంటే ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశము తర్వాత వ్యాధి తీవ్రత ఎక్కువటము మరణాలు ఏర్పడటము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనరల్గా జనరల్గా జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ ధరించాలి బయటికి వెళ్ళకూడదు పరిశుభ్రత పాటించాలి రెగ్యులర్గా వీలైతే గర్వం ధరించడం పోస్ట్పోన్ చేయడం మంచిది కానీ పాండమిక్ ఎన్ని రోజులు ఉంటుందో ఎలా ఉంటుందో దాని తీవ్రత ఎలా ఉంటుందో మనకు తెలియదు అలాగని మనం మాతృత్వాన్ని నిరోధించడం కూడా అంటే సరికాదు కానీ వాళ్ళకే మనం ఇన్ఫార్మ్డ్ చాయిస్ లాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొన్నాళ్ళు ఆగండి కొన్నాళ్ళు ఆగండి మనకు దాని సంగతి తెలియదు కదా కాబట్టి అన్ని పరిస్థితులు సర్దుకున్నాక ఇంత తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే మాతృత్వాన్ని పొందొచ్చు ఇప్పుడు మాత్రం కొన్నాళ్ళు ఆగితే మంచిది అని ప్రస్తుతం దీనికి ఎలాంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ లేదు జనరల్గా ఆలోచిస్తూ ఉంటాయి జనరల్ వైద్య సలహా అనమాట ఇప్పుడే ఎందుకు కొన్నాళ్ళు ఆగిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది కదా అనే ఒక జనరల్ సలహా రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది మంచిది ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులలో సెకండ్ వేవ్ మళ్ళీ మూడో వేవ్ అంటే అదేంటో అది ఎలా ఉంటుంది ఈ మ్యూటేషన్ వల్ల ఈ రూపాంతరం చెంది ఇంకా తీవ్రమైన జబ్బు కలిగించే అవకాశం ఉంటుంది వైరస్కి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు అండ్ పాజిటివ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ముందుగానే మనం ఎలాంటి కట్టడి చేయొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూశారు కదండీ డాక్టర్ గారు చెప్పిన విషయాలు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ఏమీ కాదు భయపడాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది అని చెప్పి చెప్తున్నారు అండ్ తా పాలిచ్చే తల్లులు కూడా ఈ పాల ద్వారా బిడ్డకి కరోనా సోకదు ధైర్యంగా ఇవ్వచ్చు అని చెప్పి డాక్టర్ గారు మనకి చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా గర్భిణీ స్త్రీలే కాదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి మనం ఇంట్లోనే సేఫ్గా ఉండాలి అత్యవసరం అయితే తప్ప కాలు యట పెట్టవద్దు సో స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ ఇది డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం నమస్తే